कांग्रेस अधिनेत्री सोनिया गांधी की लेख राशारु कोमटरेड्डी राजगोपाल रेड्डी तन राजीनामा लेखनु सोनिया गांधी की पंपारु कांग्रेस द्वारा गेलिचिन एम्मेल्ये पदवी की राजीनामा चेस्तुन्नानी लेखलो पेर्कोन्नारु कोमटरेड्डी राजगोपाल रेड्डी कांग्रेस अधिनेत्री सोनिया गांधी की लेख राशारु कोमटरेड्डी राजगोपाल रेड्डी तन राजीनामा लेखनु सोनिया गांधी की पंपारु कांग्रेस द्वारा गेलिचिन एम्मेल्ये पदवी की राजीनामा चेस्तुन्नानी लेखलो पेर्कोन्नारु कोमटरेड्डी राजगोपाल रेड्डी कांग्रेस अधिनेत्री सोनिया गांधी की लेख राशारु कोमटिरेड्डी राजगोपाल रेड्डी तन राजीनामा लेखनु सोनिया गांधी की पंपारु कांग्रेस द्वारा गेलिचिन एम्मेल्ये पदवी की राजीनामा चेस्तुन्नाननी लेखलो पेर्कोन्नारु कोमटिरेड्डी राजगोपाल रेड्डी कांग्रेस अधिनेत्री सोनिया गांधी की लेख राशारु कोमटिरेड्डी राजगोपाल रेड्डी तन राजीनामा लेखनु सोनिया गांधी की पंपारु कांग्रेस द्वारा गेलिचिन एम्मेल्ये पदवी की राजीनामा चेस्तुन्नाननी लेखलो पेर्कोन्नारु कोमटिरेड्डी राजगोपाल रेड्डी दीनिकि संबंधिंचि पूर्ति अपडेट्स मा प्रतिनिधि सोमगोपाल लाइव लो अंदिस्तारु सोमगोपाल सोनिया गांधी की कोमटिरेड्डी राजगोपाल रेड्डी लेख रासिनट्टुगा तेलुस्तुंदि दीनिकि संबंधिंचि डीटेल्स एंटि कांग्रेस पार्टी की एमएलए राजगोपाल रेड्डी राजीनामा चेशारु कांग्रेस वल्ल वच्चिन एमएलए पदविनी कूडा నేను వదులుకుంటున్నట్లు రాజీనామా చేస్తున్నట్లు ఈ లేఖలో పేర్కొన్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం సోనియా గాంధీకి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాసిన లేఖ. ఈ లేఖలో పార్టీ కోసం తానేం చేశాను, ఇప్పుడు పార్టీలో ఏం జరుగుతుంది, ఎందుకు నేను రాజీనామా చేయదలుచుకున్నాను అనే విషయాల్ని చాలా స్పష్టంగా ఇందులో రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి నేను రాజీనామా చేస్తున్నాను. 30 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీలో సుశిక్తుడైన కార్యకర్తగా ప్రజాప్రతినిధిగా మీ నాయకత్వంలో ఏ పని అప్పగించినా ఎక్కడ రాజీ పడకుండా కన్నీళ్లు కష్టాలు దిగమింగుకుంటూ పార్టీ ప్రతిష్ట కోసం కార్యకర్తలను కాపాడుకుంటూ ప్రస్థానం సాగించాను. కానీ గడిచిన కొంతకాలంగా పార్టీకి పూర్తి విధేయులుగా విధేయులైన వారిని అడుగడుగున అవమానపరుస్తున్నారు, విస్మరిస్తున్నారు. పార్టీ ద్రోహులు మీపైనే వ్యక్తిగత విమర్శలు చేసిన వ్యక్తులకు కీలక బాధ్యతలు అప్పగించారు. ఇది నన్ను తీవ్రంగా బాధించింది. ఇప్పటికే అనేక పార్టీలు మారి సలహాబం కోసం ఓ ప్రజాప్రతినిధి చేయకూడని పనులను చేసి జైలు పాలైన వ్యక్తి ఆధ్వర్యంలో నేను కలిసి పనిచేయలేను. తెలంగాణ అంటేనే ఆత్మాభిమానం, ఆత్మగౌరవం అన్న విషయం మీకు తెలియంది కాదు. 60 ఏళ్ల కలను సాకారం చేసినందుకు అనేక వందల మంది ఆత్మబలిదానం చేసిన విషయం కూడా మీకు తెలుసు. అందరి చొరవతో సాకారణమైన తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు కేసీఆర్ కుటుంబం చేతిలో బందీ అయింది. ఈ బందీ నుంచి విడిపించేందుకు తెలంగాణలో మరో ప్రజాస్వామిక పోరాటం అవసరం ఉందని నేను నమ్ముతున్నా. అనేక జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను గెలిపించలేని వ్యక్తులు గెలిచిన ఎమ్మెల్యేల్లో మనోధైర్యం నింపి పోరాట కార్యాచరణ రూపొందించలేక కాంగ్రెస్ పార్టీని నిర్వీర్యం చేశారు. అందుకే సబ్బండ వర్గాల కోరుకున్న తెలంగాణలో ప్రజాస్వామిక పాలన అందించే దిశగా మరో రాజకీయ పోరాటం చేయాలని నేను నిర్ణయించిన దృష్ట్య కాంగ్రెస్ పార్టీ ద్వారా గెలిచిన ఎమ్మెల్యే పదవితో పాటు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను, దయచేసి ఆమోదించగలరు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఈ లేఖలో పూర్తి స్థాయిలో తాను ఎందుకు రాజీనామా చేయాల్సి వస్తుంది, పార్టీలో ఇప్పుడు ఏం జరుగుతుందన్నది రాజగోపాల్ రెడ్డి చాలా క్లియర్గా వివరించాడు. కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయడంతో పాటు కాంగ్రెస్ పార్టీ ద్వారా సంక్రమించినటువంటి ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామా చేస్తున్నట్లు ఆయన ఈ లేఖలో సోనియా గాంధీకి స్పష్టం చేశారు. కొద్దిసేపటి క్రితమే స్పీకర్ ఆఫీసుకు కూడా రాజగోపాల్ రెడ్డి ఫోన్ చేశారు, తనకు అపాయింట్మెంట్ కావాలి, ఎమ్మెల్యే పదవికి
రాజీనామా చేస్తున్నట్లు అడిగారు. స్పీకర్ 7వ తేదీ వరకు తాను అందుబాటులో ఉండట్లేదంటే హైదరాబాద్ లో ఉండట్లేదని ఆయన చెప్పారు. 8వ తేదీ రమ్మని చెప్పినట్టు తెలుస్తుంది స్పీకర్. కాబట్టి 8వ తేదీ తన ఎమ్మెల్యే పదవికి మునుగోడు ఎమ్మెల్యేగా ప్రస్తుతం ఆయన ఉన్నారు. ఆయన ఎమ్మెల్యే పదవికి కూడా 8వ తేదీ రాజీనామా చేయబోతున్నారు. దీంట్లో చాలా క్లియర్ గా పిసిసి ప్రెసిడెంట్ పేరు ఎక్కడ ఎత్తకుండానే ఆయన మీద క్లియర్ గా తన ఆరోపణలు విమర్శలు చేసినట్టు స్పష్టంగా కనిపిస్తుంది. yes right సోము గోపాల్ థాంక్స్ ఫర్ ది అప్డేట్స్. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి లేఖ రాశారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. తన రాజీనామా లేఖను సోనియా గాంధీకి పంపారు. కాంగ్రెస్ ద్వారా గెలిచిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నానని లేఖలో పేర్కొన్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. మరో రాజకీయ పోరాటం చేయాలని నిర్ణయించుకున్నానని రాజగోపాల్ రెడ్డి ఆ లేఖలో పేర్కొన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీని కొందరు నిర్వీర్యం చేశారని, ఎమ్మెల్యేలను గెలిపించలేని వ్యక్తులు గెలిచిన ఎమ్మెల్యేలో మనోధైర్యం నింపలేకపోయారని చెప్పారు. జైలు పాలైన వ్యక్తి ఆధ్వర్యంలో తాను కలిసి పనిచేయలేనన్నారు రాజగోపాల్ రెడ్డి. అనేక పార్టీలు మారి స్వలాభం కోసం ఓ ప్రజాప్రతినిధి చేయకూడని పనులు చేశారన్నారు. మీపైనే వ్యక్తిగత విమర్శలు చేసిన వ్యక్తికి కీలక బాధ్యతలు అప్పగించారని లేఖలో పేర్కొన్నారు. రాజగోపాల్ రెడ్డి ఇది తనను తీవ్రంగా బాధించిందన్నారు. పార్టీకి విధేయులైన వారిని అడుగడుగునా అవమానపరుస్తున్నారని చెప్పారు. ఇక మీ నాయకత్వంలో ఏ పని అప్పగించినా రాజీ లేకుండా కష్టపడ్డానని, కన్నీళ్లు కష్టాలు దిగమింగుకుంటూ పార్టీలో పనిచేశానని గుర్తుచేశారు రాజగోపాల్ రెడ్డి. శ్రావణి, రాజగోపాల్ రెడ్డికి ముఖ్యంగా కోమటిరెడ్డి బ్రదర్స్ కి నల్గొండ జిల్లాలో ఒక పేరుంది. నిజంగా చెప్పాలంటే ఒక బ్రాండ్ అని చెప్పాలి. ఆ కాంగ్రెస్ పార్టీతో వాళ్లకు మొదటి నుంచి అనుబంధం ఉంది. ముఖ్యంగా రాజగోపాల్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలో ఎంపీగా చేశారు, ఎమ్మెల్యేగా ఉన్నారు, గతంలో ఎమ్మెల్సీగా కూడా చేశారు. అంటే మొదటి నుంచి వాళ్ళు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు, కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ఉన్నారు. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఆయన కాంగ్రెస్ పార్టీలో ఇమడలేక ఈ రాజీనామా చేసినట్టు మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అంటే ఆయన ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచే కూడా పార్టీలో జరుగుతున్న పరిణామాల మీద అసంతృప్తిగా ఉన్నారు. పిసిసి ప్రెసిడెంట్ కొత్త వాళ్ళు వచ్చిన తర్వాత ఇది మరింత గ్యాప్ పెరిగిందంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఇక టీఆర్ఎస్ని కొట్టలేదు, అది కేవలం బీజేపీ వల్లే సాధ్యమవుతుందని రాజగోపాల్ రెడ్డి మొదటి నుండి చెప్పుకుంటూ వస్తున్నారు. చివరికి ఇంకా దాదాపు 18 నెలల సమయం ఉంది ఎమ్మెల్యే పదవికి ఆయన ఇప్పుడు రాజీనామా చేస్తున్నారు. 18 నెలల గడువు ఉండగానే ఆయన రాజీనామా చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ఉప ఎన్నిక రాబోతుంది. 8వ తేదీ ఆయన ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామా చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా తెలంగాణలో మునుగోడు కు అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక రాబోతుంది. మనం రాజగోపాల్ రెడ్డి లేవనెత్తిన అంశాలని ఒకసారి చూస్తే, ఒకటి పార్టీలో ఏం జరుగుతుంది అన్నది ఆయన ఒకసారి క్లియర్గా సోనియా గాంధీకి రాసిన లెటర్లో చెప్పారు. నేను మీ నాయకత్వంలో చాలా సుశిక్తుడైన కార్యకర్తగా పనిచేశాను, ప్రజాప్రతినిధిగా ఉన్నాను, ఎక్కడ రాజీ పడలేదు, నేను కష్టాలు కన్నీళ్లు దిగమింగుకుంటూ పార్టీ ప్రతిష్ట కోసం పనిచేస్తూ వస్తున్నాను. అయితే గత కొన్ని రోజుల నుంచి పార్టీలో ఏం జరుగుతుందన్నది సోనియా గాంధీకి లెటర్లో ఆయన వివరించారు. పార్టీకి పూర్తిగా విధేయులైన వారిని అడుగడుగున అవమానపరుస్తున్నారు, వాళ్ళను విస్మరిస్తున్నారు, పార్టీకి ద్రోహం చేసిన వాళ్ళకి బాధ్యతలు అప్పగిస్తున్నారు, ముఖ్యంగా మీపై వ్యక్తిగత విమర్శలు చేసిన వ్యక్తులకు కీలక బాధ్యతలు అప్పగించారు, ఇది తనను చాలా బాధించిందని ఆయన చెప్పుకున్నారు. అంటే ఇండైరెక్ట్గా పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి మీద ఆయన ఈ కామెంట్లు చేశారు. ఎక్కడ కూడా ఆయన పేరు ఎత్తకుండా ఆయనకు కీలక బాధ్యతలు అప్పగించారు అని ప్రస్తావించారు. అలాగే ఆయన చాలా పార్టీలు మారారు, అలాగే స్వలాభం కోసం ప్రజాప్రతినిధి చేయకూడని పనులు ఆయన చేశాడు, అలాగే జైలు పాలయ్యాడు,
అలాంటి వ్యక్తి నేతృత్వంలో నేను పనిచేయలేను అనేది చాలా క్లియర్ గా ఈ లెటర్ లో ఆయన చెప్పారు. తెలంగాణ అంటే ఆత్మమానం ఆత్మగౌరవం కాబట్టి నేను మరో రాజకీయ పోరాటం చేయదలుచుకున్నాను అందుకే ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను బాధతోనే ఈ నిర్ణయం తీసుకున్నానని రాజగోపాల్ రెడ్డి సోనియా గాంధీకి లెటర్ ద్వారా చాలా స్పష్టంగా చెప్తున్నారు. శ్రావణి ఇప్పుడు పార్టీకి విదేయులై ఉన్న వారిని మాత్రం కష్టపెట్టారు అడుగడుగున అవమానించారు పదవులు మాత్రం ద్రోహులకి అప్పగించారు అంటూ కూడా ఆయన ఆ లేఖలో ప్రస్తావించడం జరిగింది. అంటే ఇప్పుడు ఎలా చూడాలి మనం ఎవరైతే విదేయులుగా ఉన్నారో వాళ్ళని కష్టపెట్టారు అవమానించారు అంటే ఆ విదేయులుగా ఉన్న వారిని ఎవరిని ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేస్తుండొచ్చు ఆయనతో పాటు? అంటే కాంగ్రెస్ పార్టీలో మనం ఈ పోరాటం చూస్తే కోమటిరెడ్డి బ్రదర్స్ ముఖ్యంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాజగోపాల్ రెడ్డికి అన్న ఆయన పీసీసీ పదవి కోసం ప్రయత్నం చేశారు. మాలా అంటే మా అన్న లాంటి వాళ్ళకు పార్టీ కోసం మొదటి నుండి కష్టపడ్డ వాళ్ళకు వాళ్ళు మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు వాళ్లకు పదవులు ఇవ్వకుండా పీసీసీ చీఫ్ లాంటి పదవులు ఇవ్వకుండా బయట నుండి వచ్చిన వ్యక్తులకు ముఖ్యంగా జైలుకు వెళ్ళి వచ్చిన వ్యక్తులకు నాలుగైదు పార్టీలు మారిన వ్యక్తులకు ఇచ్చారని ఇండైరెక్ట్గా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పేరెత్తకుండా ఎక్కడ పేరు పెట్టకుండా ఇండైరెక్ట్గా రేవంత్ రెడ్డి మీద విమర్శలు ఇవి క్లియర్గా మనకు కనిపిస్తుంది. పీసీసీ చీఫ్ను టార్గెట్గా చేసుకునే ఈ లేఖ రాసినట్టు మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఆయన ఇప్పటికే మీడియాలో కూడా చాలా డైరెక్ట్గా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మీద అటాక్ చేశారు. కోమటిరెడ్డి ఫ్యామిలీ మీద ఆయన వ్యాఖ్యలు చేయడంతో రేవంత్ రెడ్డి డైరెక్ట్గా మీడియా ముందుకు వచ్చి ఆయన మాట్లాడిన పరిస్థితి అంటే పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు పార్టీకి విధేయులైన వాళ్ళని పక్కన పెట్టారు వాళ్ళని అవమానపరిచారు వాళ్ళని విస్మరించారు కానీ బయట నుండి వచ్చిన వాళ్ళకి పదవులు ఇచ్చారనేది ఆయన మెయిన్ అభియోగం. అలాంటి వ్యక్తుల నేతృత్వంలో అలాంటి వ్యక్తుల అధ్యక్షతన ఇప్పుడు పీసీసీ ఉంది కాబట్టి అక్కడ నేను కొనసాగలేనని చాలా క్లియర్గా ఈ లెటర్లో రాజగోపాల్ రెడ్డి సోనియా గాంధీకి రాశారు. బహుశా వాళ్ళ బ్రదర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పీసీసీ కోసం పనిచేశారు ప్రయత్నం చేశారు కాబట్టి ఆయనకు ఇవ్వలేదు అనేది ఒకటి. అలాగే నేను కూడా పార్టీలో ఎంపీగా పనిచేశాను ఎమ్మెల్సీగా ఉన్నాను ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నాను నాకు కూడా ఎలాంటి బాధ్యతలు ఇవ్వలేదని ఆవేదనతోటి బాధతోటి ఈ లెటరు సోనియా గాంధీకి రాసినట్టు మనకు కనిపిస్తుంది.